Hi friends, welcome to my channel. Friends, na channel ganaka meeru inka subscribe chesukopoyinatayite, please subscribe. Friends, ee roju manam ee video lo 13 February 2023 ante somvaram roju stock market ye vidhanga undabothundi ane prediction video ni manam chuddam. Asalu somvaram roju overall ga stock market trend ela undabothundi anedi telusukone munduga pre market session gurinchi manam predict cheyali ante అంతకన్నా ముందు అంటే ఫ్రైడే అమెరికన్ స్టాక్ మార్కెట్ నా స్టాక్ మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక నెక్స్ట్ అంటే మండే రోజు మార్నింగ్ టైమ్ సింగపూర్ స్టాక్ మార్కెట్ ఎస్ఎక్స్ నిఫ్టీ ఒక మిక్స్డ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక మిక్స్డ్ మూమెంట్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి మిక్స్డ్ ట్రెండ్ బిగినింగ్ మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూసే ముందుగా సో డైలీ ఏదైతే చూస్తామో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కోసం ఫేవరింగ్ టైమింగ్స్ అంటే మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా ఆ రెండు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సుమారుగా ఎలా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పే ఒక మూమెంట్ ప్రెడిక్షన్ గ్రాఫు ఇది మనం చూడాలి అంటే. సో ఒక మిక్స్డ్ ట్రెండ్ బిగినింగ్ అనేది మనకి దొరికే అవకాశం ఉంది అనుకున్నాము. సో అలాంటి బిగినింగ్ మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అప్ టు 9:40 కూడా మన మార్కెట్ కొంత అప్వర్డ్స్ మూమెంట్ చూపించి మనకి కాల్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 9:40 నుంచి 10:40 వరకు మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా కొంత అప్వర్డ్స్ మూమెంట్ చూపించి మనకి మళ్ళీ కాల్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో మనం ఎప్పుడో చెప్తాము, ఒకవేళ ఈ ఫస్ట్ కాల్ పనిచేయకపోయినా అట్లీస్ట్ ఈ సెకండ్ కాల్ అయినా సరే పనిచేసే పాసిబిలిటీ ఉంటుంది అని. అలాగే ఇక 10:40 నుంచి 11:40 వరకు సో ఏదైతే అప్వర్డ్ మూమెంట్ వచ్చిందో ఎంతైతే వచ్చిందో దాన్ని అట్లా క్యారీ చేసుకుని వెళ్ళే టైంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 11:40 నుంచి 12:40 వరకు మార్కెట్ ఇక్కడి నుంచి కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ చూపించి మనకి పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 12:40 నుంచి 1:40 వరకు మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ చూపించి మనకి మళ్ళీ పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో మనం ఎప్పుడు చెప్తాము, ఒకవేళ ఈ ఫస్ట్ పుట్ పనిచేయకపోయినా అట్లీస్ట్ ఈ సెకండ్ పుట్ అయినా సరే పనిచేసే పాసిబిలిటీ ఉంటుంది అని. అలాగే ఇక 1:40 నుంచి 2:40 వరకు ఈ టైం పీరియడ్లో మాత్రం ఇది మన మార్కెట్ ట్రెండ్ మీద అలాగే న్యూస్ మీద డిపెండ్ అయ్యే మార్కెట్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది. సో మనం ఎప్పుడు చెప్తాము, ఈ డిపెండెంట్ టైం పీరియడ్లో కనుక మార్కెట్ మూమెంట్ ఎట్లా ఉంటే మొత్తంగా ఓవరాల్గా ఆ రోజు డేస్ ట్రెండ్ కూడా సుమారుగా అలాగే ఉండే అవకాశం ఉంటుంది అని. అలాగే ఇక 2:40 నుంచి అప్ టు ద ఎండింగ్ అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు కూడా మన మార్కెట్ కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ చూపించి మనకి మళ్ళీ పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక అసలు సోమవారం రోజు ఓవరాల్గా మన మార్కెట్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. సో గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ కానీ న్యూస్ కానీ అలాగే మన మార్కెట్ ట్రెండ్ కానీ ఏది ఇంకా పాజిటివ్గా వస్తే ఇది మరింత పాజిటివ్గా కూడా ఆ ట్రెండ్ అనేది మారే అవకాశం ఉంది. అలాగే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ కానీ లేదా మన మార్కెట్ ట్రెండ్ కానీ న్యూస్ కానీ ఏదైనా పాజిటివ్గా వస్తే అది మరింత పాజిటివ్గా కూడా మారే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం కొంత నెగిటివ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే సోమవారం రోజున ఏవైతే నిఫ్టీ ఫార్మ్ అండ్ హాస్పిటల్స్ సో ప్రత్యేకించి హాస్పిటల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ అంటే పిఎస్యు బ్యాంక్స్ అలాగే గవర్నమెంట్ ఫైనాన్షియల్స్ సో ఇవి కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఎడ్యుకేషన్ సర్వీసెస్ సో ఇవి మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే గోల్డ్ ప్రైసెస్ సో ఇవి పెరిగే అవకాశం ఉంది సోమవారం రోజున. అలాగే ఇంకా ఏవైతే
సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీల స్టాక్స్ అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ చాలా వరకు కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని తయారు చేసే కంపెనీల స్టాక్స్, అలాగే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్, సో వీటికి సంబంధించిన కంపెనీల స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే బయో ప్రొడక్ట్స్ అంటే బయోగ్యాస్, బయోడీజిల్, సో బయో పవర్, సో వీటికి సంబంధించిన కంపెనీల స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే ఆర్గానిక్ ఫుడ్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, సో వీటికి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సోమవారం రోజున సిల్వర్ ప్రైసెస్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇంకా సోమవారం రోజున క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ కూడా సో పెరిగే అవకాశం ఉంది. అలాగే సోమవారం రోజున ఇంకా ఏవైతే సీడ్స్ కంపెనీల స్టాక్స్, అలాగే సీపోర్ట్స్ అండ్ హార్బర్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సోమవారం రోజున ఈవెన్ ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్ కూడా అప్ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. అలాగే ఇంకా పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవి గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే సిమెంట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అలాగే ఇంకా రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్, ఇందులో ప్రత్యేకించి ల్యాండ్స్ తోటి డీల్ చేసే కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ట్రాన్స్పోర్ట్ బేస్డ్గా పనిచేసేవి అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, డెలివరీ సర్వీసెస్, సో ఇవన్నీ కూడా లాజిస్టిక్ సప్లైస్, సో ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా సోమవారం రోజున ఫుట్వేర్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే సోమవారం రోజున ఏవైతే కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్, సో ఇవి నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వీటిని బేస్ చేసుకుని పనిచేసే సెల్ ఫోన్ టవర్స్, కేబుల్స్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్, సో ఇవన్నీ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా మీడియా సెక్టర్ స్టాక్స్ కూడా, సో ఇవన్నీ నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే లగ్జరీకి సంబంధించిన కంపెనీల స్టాక్స్ అంటే లగ్జరీ హోటల్స్, ఫ్యాషన్స్, డైమండ్స్, సో ఇలాంటి కంపెనీల స్టాక్స్, అలాగే ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇందులో కూడా స్మాల్ అండ్ బిగ్ ఎంటర్టైన్మెంట్ అంటే డిటిహెచ్ ఆపరేటర్సు, ఓటీటీ ప్లాట్ఫామ్స్, అలాగే సినిమాలవి, సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సోమవారం రోజున ఫుడ్స్ అండ్ బెవరేజెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, ఇంకా ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్, సో ఇవి కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా స్టీల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, ఇంకా ఐటీ కంపెనీల స్టాక్స్, ఇవి డౌన్ ట్రెండ్ చూపించే అవకాశం ఉంది. అలాగే ఇంకా సిగరెట్ కంపెనీల స్టాక్స్, సో ఇవి, అలాగే లిక్కర్ కంపెనీల స్టాక్స్ అంటే స్పిరిట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ డౌన్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది సోమవారం రోజున. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక యాస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.